కోపంగా ఉన్నారు. అయ్యో వీడు కొట్టడం మొదలు పెడితే అసలు ఆపరే, మనం ప్లే చేయాలి. అయ్యో కొట్టద్దు అమ్మా. ఆపండి. అయ్యో అయ్యో నది మహారాజా, ఇక చాలు, ఈ తాపును ఇంకా భరించలేము. ఆపండి, దయచేసి మా మీద దయ తలచండి, క్షమించండి మమ్మల్ని. మిమ్మల్ని వేడుకుంటున్నాం నంది మహారాజా. నంది మహారాజా, మమ్మల్ని తల్లకిందులుగా వేలాడదీశారు. తల తిరుగుతుంది మహారాజా, దయచేసి మమ్మల్ని క్షమించి కిందకి తిప్పండి. నంది మహారాజా, మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. మహారాజా, మమ్మల్ని కిందకి తిప్పండి. వాయుదేవా, మీకేమిటి ఈ దుస్థితి పట్టింది? ఎవరు చేశారు? వారి పేరు మాత్రం నాకు చెప్పండి చాలు. ఆమ్లాసురుడు. వాయుదేవా, మీరు దిగులు పడద్దు, మీరిక్కడ విశ్రాంతి తీసుకోండి, వెళ్ళి నేను అంతం చేసి వస్తాను. అయ్యో వరుణుదేవా, అగ్నిదేవా, కాపాడండి మమ్మల్ని, కాపాడండి మంటలు, కాపాడండి మంటలు, కాపాడండి. బాలగణేష్ అంగయ్య, నంది నీకేం కాలేదుగా, పవన్ దేవుడు నాకు అన్ని చెప్పాడు, నువ్వు విశ్రాంతి తీసుకో, వీళ్ళ పని నేను చూస్తాను. రా బాలగణేష్, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఏంటి ఏమన్నావు? అరే ఏమంటున్నావు నువ్వు, నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏ వాడి మోహాన్ని పగలగొట్టండి, నాకేమర్థం కావట్లేదు. లేదు అగం, ఇతన్ని ఎలక చేతే హింసించి పెట్టాలి, ఇతన్ని పరిగెత్తించి మరీ మనం కొట్టాలి. ఎవరు ఎవరు నన్ను కొడతారు? వద్దు వద్దు, నువ్వు వద్దు, నువ్వు చెప్పు. మేమందరం కలిసే నువ్వు కొడతావా, మీరందరూ నన్ను కలిసి కొడతారా? మీరందరూ నోరు మూసుకొని ఉండండి, నన్ను కొట్టడం అనేది అసంభవం. ఏయ్ నువ్వు నోర్మాయి, ఆడు ఏం చెప్తున్నాడో నాకు చెప్పు. ఈయనేమంటున్నాడంటే, మీరు అమర్లోని చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవరూ జయించలేరని తెలుసు, కానీ ఇదంతా మీ భ్రమని మాత్రమే అతను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు మాకు ఒక్క విషయం చెప్పాలి, మామూలుగా చావాలనుకుంటున్నావా, పరిగెత్తి మరీ చావాలనుకుంటున్నావా? మీరు నన్ను కొడతారా? మీరు అందరూ నన్ను కొడతారా? సరే నేను పరిగెడతా ఉంటాను, నన్ను మీరు కొడతండి.
ఏమైంది? ఆమ్లాసురా, ఎప్పుడైతే నా భక్తుడు మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుతాడో దాన్ని నేను తప్పకుండా తీరుస్తాను. కాని అది నిజాయితీగా ఉండాలి. నువ్వు మనస్ఫూర్తిగా నిజాయితీగా అడిగావుగా, నేను తప్పకుండా నీ కోరికను తీరుస్తాను. తథాస్తు. మీరు నన్ను కొడతారా? మీరు నన్ను కొడతారా? ఇప్పుడు మీరు ఏమవుతారో చూడండి, నాశనం చేస్తాను. ఆమ్లాసురా, నీ పతనం ఇప్పుడు నా చేతిలో ఉంది. నన్ను క్షమించండి. నాకు బుద్ధి తక్కువయ్యి మీతో గొడవ పడ్డాను. నన్ను క్షమించండి. ఏంటబ్బా ఇది? తన అగ్ని అస్సలు చల్లారనంటోంది. ఇలాగే వదిలేస్తే సృష్టి మొత్తం తగలబడిపోతోంది. ఇప్పుడు అగ్నిదేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే ఇది ఆరేటట్టు లేదు. నేను చేసే తీరాలి. బాల గణేష, ఇంకా నన్ను నువ్వు ఎంతని పరిగెత్తిస్తావు? నేను ఇంతకన్నా ఎక్కువ పరిగెత్తలేను. నేను అమరుడినైపోయేలాగున్నాను. ఇలా చూడు ఆమ్లాసురా, అగ్గం చెప్పినట్టు ఇంకాసేపు నిన్ను పరిగెట్టిద్దాం అనుకున్నాను. కానీ ఏం చేయను, ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తోంది. నువ్వు చూస్తే అస్సలు చావునంటున్నావు. సరే, ఇంతటితో ఈ ఆటని ఆపేద్దాం, సరేనా? అప్పుడే నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మా అమ్మ చేసిన కుడుములు తినగలుగుతాను. నేను అమరుడిని బాల గణేష్, ఇక నువ్వు నన్ను కొట్టలేవు. అగ్నిదేవుడు నాకు అన్ని విషయాలు ముందే చెప్పాడు, అందువల్ల నేను నిన్ను అస్సలు చంపను. అయితే వద్దు వద్దు బాల గణేష్, వద్దు. ఆమ్లాసుర్ని తిన్నా సరే నాకు కడుపు అస్సలు నిండలేదు. అంతేకాదు, నా కడుపు కూడా ఏదో మండుతున్నట్టు అనిపిస్తోంది. సరే, ఇంటికి వెంటనే వెళ్ళాలి. ఎవరైనా ఏమైనా చెయ్యండి, నా కడుపు బాగా మండిపోతోంది. ఎవరైనా ఏదైనా చెయ్యండి. ఏమైనా చెయ్యండి ప్రభు, ఏదో ఒకటి చెయ్యండి. బాల గణేశుడు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నేను అన్ని ప్రయోగించి చూశాను, కానీ ఏమీ జరగట్లేదు. నాకు అర్థం కావట్లేదు. మహాదేవునికి జై, మహాదేవునికి జై. మునివర్యులారా,
మీరందరూ ఇక్కడికొచ్చారేంటి? బాలగణేశుడు చాలా కష్టాలు పడుతున్నారు, అది తెలిసే మేం మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాం. ప్రభు, ఇది దివ్య శక్తి, మీకు సహనాన్ని శాంతిని కలిగిస్తుంది, మీరు ప్రశాంతంగా కూడా ఉంటారు. మునివర్యా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. బాలగణేష, మీరు మా లోకాన్ని కాపాడారు, ఇది మేము చేయడం మా కర్తవ్యం. బాలగణేశునికి జై. మునివర్యా, మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అభాండాలు మీకు రావడానికి కారణం మీరు బాలగణేశుడికి దర్భతో పూజ చేయకపోవడం వల్లే వచ్చాయి. అగం, చాలు, నందికి కోపం వస్తుంది. నీకు తెలుసు కదా, అతనికి కోపం వచ్చిందంటే శాంతించండి, శాంతించు. ఇదిగా తీస్తా. చాలా సంతోషంగా ఉంది. పదండి, వెళ్ళి స్నానం చేద్దాం. కానీ ప్రభు, కొలంలో నీరు చాలా చల్లగా ఉంది కదా. ఏంటి, చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. కానీ నన్ను చూడండి, నా మీద బురదే లేదు కదా. ప్రభు, బాగా అయిందా? ఆగం, నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది. ఇక మూషికరాజు స్నానం చేయకుండా ఉండడం కుదరదు. వెళ్ళిపోదామా, నాకు బాగా ఆకలిగా ఉంది. అమ్మ మన కోసం ఎన్నో వంటకాలు చేస్తుంటారు, వెళ్దాం రండి. ఏ మూషికా, ఆగో, మేము వస్తున్నాం. తిండి కోసం ఎందుకు అంతగా పరుగులు పెడుతున్నావు? ప్రభు, మూషికకు ఈత కొట్టడం తెలీదు, అందుకోసం ఇక్కడ నుంచి తప్పించుకుందామని చూస్తుంది. ప్రభు, ప్రభు, ఆ
మత్యాసురా, ఇది కైలాసానికే ఒక పుణ్యనది. దాన్ని పాడు చేసి నువ్వు పెద్ద తప్పు చేశావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. బాలక, నేనెవరో నీకు తెలియదనుకుంటాను. నాకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు. నిన్ను ఒక్క క్షణంలో నేను చంపగలను. నేనిక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు, కైలాసాన్ని ఆక్రమించడానికి వచ్చాను. నువ్వు ఈ నదిలోకి రాకుండా ఉండి ఉంటే శివుణ్ణి వాడి మనుషుల్ని నేను స్వాధీనం చేసుకుని కైలాసాన్ని సొంతం చేసుకునేవాణ్ణి. తెలుసా నీకు? ఏ బాలక, ఎందుకు కోప్పడుతున్నావు? నువ్వు ఎవరో చెప్పు. నేను బాల గణేశుణ్ణి. గణేష్, ప్రభు, ప్రభు ఎక్కడున్నారు మీరు? ప్రభు, మీకోసం నేను వస్తున్నాను. మూషిక, నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు మమ్మల్ని క్షమించు. తప్పు చేశాం. నీకు ఈత రాదని నీకు తెలుసు. అయినా నీ ప్రాణాలను లెక్క చేయకుండా గణేష్ను కాపాడడానికి నీటిలో దూకావు. బాధపడకు మూషిక. కానీ అమ్మా, మీకు ఆ రాక్షసుడు గురించి తెలీదు. తను చాలా శక్తివంతుడమ్మా, శక్తివంతుడు. అలాగా, మన బాలగణేష్ మాత్రం ఏమైనా తక్కువ? తను కూడా చాలా శక్తివంతుడేగా. చూడండి, నేను బానే ఉన్నాను. అలాగా, అయితే ఇంతసేపు నీళ్ళలో ఏం చేస్తున్నావు? నేనా? చల్లని నీళ్ళలో చక్కగా స్నానం చేస్తున్నాను. ఎవరు మీరంతా? ఎంత ధైర్యం ఉంటే నా నిద్రకు భంగం కలిగిస్తారు? నా పేరు మధు, వీడి పేరు కేతాబ్ జగన్నాథుడా.
మేమిద్దరం మీ ఒంట్లోంచి వచ్చిన ఇద్దరు అసురులం. అయితే ఏం కావాలి మీ ఇద్దరు? మీ రాజ్యం, మీ శరీరంలోని శక్తులన్నీ మా వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజ్యం నాదే. ఒరే మూర్ఖులారా, మీ చావు నా చేతిలో ఉంది. విష్ణు, మేము చావం, మా చేతులతో మిమ్మల్ని చంపుతాం. దుష్టులారా, పాపులారా, మీకు ఇంతటి ధైర్యమా? ఇప్పుడు చూడండి మీకు ఎటువంటి గుణపాఠం చెప్తాను. చాలు దుష్టులరా, ఎక్కడితో ఆపండి. అసంభవం, సుదర్శన చక్రాన్నే వీళ్ళు తిప్పికొట్టారు. మాకు అవసరమైన ఆయుధాలను ప్రాప్తించుగాక. నేను వెంటనే బాలగణేష్ యొక్క సహాయం తీసుకోవాలి. అతను ఒక్కడే వీళ్ల దగ్గర నుంచి నన్ను కాపాడుతాడు. అరే, అతను పారిపోయాడు, పద పట్టుకుందాం. చెప్తాను ప్రభు, చెప్తాను. ఇదిగో ఇతను ఏం చెప్తున్నాడంటే, ప్రభు, గత కొద్ది రోజులుగా ఖుషీగా ఉండే పనులు మనమేమీ చేయలేదని చెప్తున్నాడు. అందువల్ల ఖుషియే లేదు. అగ్గం, ఇంత తక్కువ సమయంలో ఇన్ని విషయాలు ఎలా నేర్చుకోగలిగా? నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నోరు విప్పొద్దు అగ్గం, నోరు విప్పొద్దు. నీ మాటల యొక్క అర్థం ఆలోచించి ఆలోచించి నా బుర్ర అంతా పాడైపోయింది. వాళ్ళకి అంత ధైర్యమా? ఆ విషయం నేను చూసుకుంటాను. వాళ్ళని ఒక ఆట ఆడుకుని వదిలేస్తాను. అగ్గం, నువ్వు ఋషి అవడానికి ఒక సమయం వచ్చిందని అనుకో. అందరూ నీ చెప్పేది వినండి. అంతే. నువ్వు ఇక్కడే దాక్కున్నావా? నీ చివరి క్షణాలని ఎంచుకో విష్ణు. వీడెవరో? అరే ఎముకలు కూడా, ఎవడ్రా నువ్వు? ఏం కావాలరా నీకు? ఏ ఏంటి అంటున్నావు? సరిగ్గా మాట్లాడు. ఎవడైనా నోరు తెరిచి సరిగ్గా చెప్పు. ఏంటది అయ్యో కుయ్యో అని? సరిగ్గా మాట్లాడనంటున్నాడు వీడు. వీడిని ఇప్పుడు నేను కొట్టి పారేస్తాను. నేనేం చెప్తున్నానంటే, అరే అగ్గం, నువ్వు ఇక్కడున్నావా? అరే మీరిద్దరు ఎవరు? మేమెవరైతే ఏంటి? నీకు ఈ అయ్యయ్యో ఉయ్యయ్యో తెలుసా? వీడు అగ్గం, నా మిత్రుడు. ఏంటి, ఎందుకు, ఏం కావాలి మీకు? ఏం కావాలా? ఈ యాయా ఊను నా బుర్ర తినేశాడు. మళ్ళీ మాట్లాడుతున్నావా నోర్మోయ్? అరే బగ్గం ఎక్కడికి వెళ్ళాడు? వీడు ఏం చెప్తున్నాడో ఎలా అర్థం అవుద్ది? బగ్గం ఎవరో? బగ్గం, వీడి భాష వాడికే అర్థం అవుద్ది.
అరే ఆగు ఆగు అగ్గం, బగ్గం వచ్చాక అదేంటో చెప్పు. నార్మల్. అరే ఏంటి మీరెంత ఆందోళనగా ఉన్నారు? అరే నువ్వెవడ్రా? నేనే బగం. నేను భోజనం తేవడానికి వెళ్ళాను. మాకు బాగా ఆకలిగా ఉంది. పదాగం బ్రింగి రండి భోంచేద్దాం. ఏమిటి చూస్తున్నారు? రండి భోంచేయండి. ఖాళీ కడుపుతో చావడం మంచి విషయం కాదు కదా. రా భోంచేద్దాం. మాట్లాడకుండా నోరు మూసుకొని ఇక్కడే ఉండు. మనం విష్ణుని కొట్టాలి. మీరందరూ ఇక్కడే నోరు మూసుకొని కూర్చోండి. మా కోపం తెప్పించకండి. మేమేమి తినం? మేము విష్ణువుని చంపాలి లేదా మేము చావాలి. ఏమంటున్నావు నువ్వు? మనం చావాలా? మనం చస్తావా? మనల్ని ఎవరు చంపుతారు? అరే ఏమిటి మీరు? కొంచెం గమ్మునుండండి. మీరు చచ్చిపోతారు. బాల గణేష్ మిమ్మల్ని చంపేస్తాడు. ఈ విషయం మీకింకా అర్థం కాలేదనుకుంటాను. పాపం ఎప్పటి నుంచో గొంతు చించుకుని అరుస్తున్నారు. ఏమంటున్నావు నువ్వు? ఎవరు మమ్మల్ని కొడతారు? ఎవరు? మమ్మల్ని ఎవ్వరూ చంపలేరు. వీడిలాగే మాట్లాడితే మనం ఖచ్చితంగా చచ్చిపోతాం. నోరు ముయ్యి. మమ్మల్ని ఎవ్వరూ చంపలేరు. చూడు, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు ఇంకొక మాట మాట్లాడినా కూడా విష్ణుని కొట్టడానికి ముందు నేను మిమ్మల్ని కొడతాను. నువ్వు ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడు. ఏ బగ్గం, ఏమంటున్నాడు వాడు? ఇతను ఏం చెప్తున్నాడంటే, అక్కడ చూడండి, నంది మూషిక వస్తున్నారని చెప్తున్నాడు. రా నంది, రా మూషక్, రండి భోంచేయండి. బాల గణేష్ వీళ్ళని కొట్టాలి కదా. ఆ తర్వాత మనకి బోలెడు పనులున్నాయి. వీళ్ళిద్దరూ ఎవరు? ఆ అవును, నేను వాళ్ళని ఈ విషయం అడగనేలేదు. ఎవరు మీరు చెప్పండి. మేము విష్ణువు శరీరంలోంచి వచ్చిన ఏడవకండి, ఏడవకండి, చెప్తాను. ఒంట్లోంచి వచ్చారంటే మురికిలోంచి వచ్చారని అర్థం. చీ, అలా అయితే మీ నుంచి దుర్వాసన వస్తుంది. మీరందరూ మాకు కోపం తెప్పిస్తున్నారు. మిమ్మల్ని వదలం. చూడండి, మీ విష్ణువుని మేము కొట్టి తీరాలి. ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు మహావిష్ణువుని కొట్టలేరు. ఇతను చెప్పాడు కదా, మర్చిపోయారా? బాల గణేష్ మిమ్మల్ని అంతకు ముందే కొట్టేస్తారు. బాల గణేష్ మమ్మల్ని కొట్టడం కదా. ఇతను ఏం చెప్తున్నాడంటే, పైన చూడండి అని. నా భక్తులు మనసారా ఏది కోరుకుంటే అది నేను తప్పకుండా తీరుస్తాను. కానీ వాళ్ళ కోరిక నిజాయితీగా ఉండాలి. మీరిద్దరూ నిజాయితీ మనసుతో అడిగారు. నేను మీ కోరికని తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఆ
Oh,